నల్లగొండ జిల్లాలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న చేనేత కుటుంబాన్ని ఆదుకునేందుకు ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ భిక్షాటన చేశారు. ఆర్థిక ఇబ్బందులతో సూసైడ్ చేసుకున్న నగేష్ కుటుంబానికి తన వంతు సాయంగా 10,000 ఇచ్చారు. అంతేకాదు, పోచంపల్లి మండల కేంద్రంలో ప్రతి ఇల్లు తిరిగి భిక్షాటన ద్వారా మొత్తం 50,000 రూపాయలను సేకరించి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆర్థిక కారణాలతో ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వాలను నాయకులను విమర్శించడం మాని తమ వంతు సాయంగా వారిని ఆదుకోవాలని ఎంపీ రాపోలు తెలిపారు. దాన్ పోచంపల్లి పరిసరాల్లో కూడా చేనేత నేత కార్మికుల ఆత్మహత్యలు నమోదు కావడం ఆందోళన కలిగిస్తా ఉంది. పగడాల నగేష్ యువకుడు చేనేత పార్క్ లో కొంతకాలం పనిచేసిన తర్వాత ఆర్థిక బాధలు తట్టుకోలేక తనను తాను బలి చేసుకున్నటువంటి నేపథ్యాన్ని గమనించి భూదాన్ పోచంపల్లిలో విస్తారంగా ఉన్నటువంటి సామాజిక వర్గ శ్రేణులను కదిలించడానికి, తద్వారా తెలంగాణ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చేనేత నేత సామాజిక వర్గాన్ని ఆలోచింపజేసేందుకు ఇదే భూదాన్ పోచంపల్లిలో ఉదయం నుంచి భూదాన్ పోచంపల్లి ప్రముఖులు వెంటరాగా నా వంతు ధర్మంగా భిక్షాటన చేశాను. ఆ రీతిలో సమకూరినటువంటి మొత్తాన్ని సామాజిక బాధ్యతగా నగేష్ సహధర్మచారినికి అందించడం జరిగింది. వారిని అనునయించి వారిలో విశ్వాసం పెంపొందించేందుకు సహకరించే రీతిలో, ఆ కుటుంబాలను ఆదుకునే రీతిలో ఒక సామాజిక చైతన్యాన్ని సిద్ధం చేయాలనేటువంటి